కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు నర్సాపూర్ పరకాల ఖైరతాబాద్ నాంపల్లిలో రేవంత్ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నర్సాపూర్లో మూడు గంటలకు పరకాలలో సాయంత్రం ఆరు గంటలకు ఖైరతాబాద్లో రాత్రి ఎనిమిది గంటలకు నాంపల్లిలో రోడ్ షోలు సభల్లో పాల్గొంటారు ఆయన శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి ఈ మా రాకేష్ రాకేష్ చెప్పండి సుడిగాలి పర్యటన కనిపిస్తోంది సో జిల్లాలో అట్లాగే అలాగే సిటీలో కూడా ఈ సభలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి వాళ్ళ ఏంటి గ్యారెంటీలే కాంగ్రెస్ అయితే ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నాలుగు సభల్లో టీపీ చివరి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు పరకాల అలాగే నర్సాపూర్ ఖైరదాబాద్ నాంపల్లి నాంపల్లి ఖైరదాబాద్ సంబంధించి రోడ్ షోలు ఉండబోతున్నాయి అలాగే నర్సాపూర్ పరకాలలో రెండు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు ఎన్నికల వరకు కూడా రోజుకు నాలుగు కాన్ఫరెన్స్లో ఈ సభలు ఉండబోయే విధంగా సంబంధించిన ప్లాన్ వేసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై మూడు నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ దాదాపుగా ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉండబోతున్నారు రోజుకు నాలుగునేక వర్గాల్లో కూడా ఈ నేతలు సంబంధించి సభల్లో పాల్గొనే విధంగా కూడా షెడ్యూల్ సిద్ధం చేయడం జరిగింది మొత్తం చివరి ఐదు రోజుల్లో దాపుగా నలభై నుంచి యాభై సభలు పెట్టాలనేది టీ కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ మెదక్లలో ఎక్కువగా రాహుల్ గాంధీ సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు మిగతా జిల్లాల్లో ఖర్గే అలాగే ప్రియాంక గాంధీ సభలు ఉండబోతున్నాయి రెండు సభల్లో సోనియా గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా టీ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు పోలింగ్ సంబంధించి ఏదైతే ప్రచారానికి చివరి రోజు ఉంటే రోజు ముందు సోనియా గాంధీ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టే అవకాశం ఉంది దీంతో పాటు ఇటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించి హైదరాబాద్లో రెండు రోడ్ షోలు పెట్టబోతున్నారు ఒకటి ఎలిమినగర్ నుంచి ఇంకోటి కుర్బుల్లాపూర్ నుంచి ప్లాన్ చేయడం జరిగింది ఇది నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున ఈ రోడ్ షో హైదరాబాద్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా వెనకపడొద్దు అనే అభిప్రాయంతో టీ కాంగ్రెస్ ఉంది ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ హరీష్ రావు కవిత కేటీఆర్ ఇలా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఒకరే మిగతా నేకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గేల్ వీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని అదనంగా వాడుకోవాలి ఎక్కువ నేకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ ప్రచార షెడ్యూల్ అయితే సిద్ధం చేస్తుంది ఇరవై మూడు నుంచి కంటిన్యూగా కూడా కాంగ్రెస్ వైపు ఒక వైబ్రేషన్ తీసుకొస్తున్నట్టు కూడా టీ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఓకే రాకేష్